వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. గతంలో ఎవ్వరూ చేయని సాహసానికి ఒడిగట్టారు. ఏపీలో ఈసారి మేనిఫెస్టోలతో పాటు అభ్యర్థుల ఎంపిక కూడా విలక్షణంగానే జరిగింది. పాత రాజకీయాలను బ్రేక్ చేసేలా జగన్ అతి ప్రమాదకరమైన గేమ్ మొదలుపెట్టారు. ఇది సక్సెస్ అయితే దేశమంతా అనుసరించక తప్పదని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఒకరికి టికెట్ ఇవ్వాలంటే సామాజిక వర్గాల్లో పెద్దగా చూసేవారు కాదు. ఆ నియోజకవర్గంలో బలమైన నేతను చూసి అభ్యర్థిగా ఎంపిక చేసేవారు. అంతేకాదు ఆర్థికంగా వారికున్న ప్లస్ మైనస్ కూడా పరిగణలోకి తీసుకుని మరీ బరిలోకి దించేవారు. మంచి పేరుతో పాటు వెనుక కోట్లాది రూపాయల వరకే టికెట్లు ఇచ్చే సంస్కృతి కొన్ని దశాబ్దాలుగా వస్తోంది. అన్ని పార్టీలు అంతే, అందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కానీ 2014 రాష్ట విభజన తర్వాత కొంత మార్పు కనిపిస్తోంది. ఏపీలో కుల సమీకరణాలు ఎక్కువ, కుల రాజకీయాలు పుష్కలం. ఎందుకంటే ఏపీలో గుణం చూసి ఓట్లేసే వారికన్నా కులం చూసి బటన్ నొక్కేవారు అధికంగా ఉండడంతో అన్ని పార్టీలు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఆటోమేటిక్ గా వచ్చేశాయి. అన్ని పార్టీలు అదే పంధాను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ ఎన్నికలు జగన్ ఒక అడుగు ముందుకేశారు. ఎలాగంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధికంగా సీట్లను కేటాయించి ఒక రకంగా ప్రతిద్ది పార్టీలకు గట్టి సిగ్నల్స్ పంపగలిగారు. శాసనసభ పార్లమెంటు స్థానాలు కలిపి ఏపీలో 200 ఉంటే అందులో 100కు పైగా స్థానాల్లో బలహీన వర్గాలకు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. చివరకు పార్టీ కార్యకర్తలు కూడా టికెట్లు కేటాయించారు. ఇందుకు సింగనమల నియోజకవర్గమే ఉదాహరణ. ఒక ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులకు సీటును కేటాయించి జగన్ ఒక రకంగా హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పాలి. అలాగే మడకసర నియోజకవర్గంలో కూడా సామాన్యుడికి టికెట్ కేటాయించారు. అక్కడ ఎర్రలకప్పకు సీటు బహుశా గతంలో ఎవరు ఇలా చేసి ఉండరు. ఏపీలో బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉండే వర్గం. అలాంటి వర్గానికి అధిక సీట్లు కేటాయించిన జగన్ ప్రత్యర్థి పార్టీని కొంత ఇబ్బందుల్లో నెట్టేశారనే చెప్పాలి. పార్లమెంటు సీట్లు చూస్తే బీసీలకు సీట్లను కేటాయించి జగన్ మరో కొత్త తరహా పాలిటిక్స్ కు తెరతీశారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు క్యాస్ట్ పోలరైజేషన్ పై జగన్ ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఈ చేసిన ప్రయత్నం కరెక్టా కాదని తెలియాలంటే ఫలితాలు వచ్చేంత వరకు ఆగాల్సిందే. జగన్ పార్టీ గెలిస్తే వచ్చే ఎన్నికల నాటికి అందరూ దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలవకపోతే మాత్రం మళ్లీ పాత పద్దతిని అవలంబించాల్సి ఉంటుంది. కడప జిల్లా వ్యాప్తంగా 1038 మంది రౌడీలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ రోజు ఘర్షణ జరగకుండా ఉండేందుకు ముందస్తుగా 652 మందిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికీ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 21 మంది రౌడీ షీటర్లను జిల్లా నుంచి బయటకు వెళ్లే ఆదేశాలు జారీ చేశారు. మరో 131 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధం చేశారు. మిగిలిన వారిని సైతం ఇంటికే పరిమితం కావాలని పోలీసులు సూచించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గవర్నర్ అబ్దుల్ నజీర్ని రాజ్భవన్లో కలిశారు. వైసీపీ పాలకులు ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకొచ్చారని ఫిర్యాదు చేశారు. ఆదాయం లేని కార్పొరేషన్లు పెట్టి వాటిపై అప్పులు తీసుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకి సైతం సకాలంలో జీతాలు చెల్లించక రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వకుండా చేశారని పురంధేశ్వరి అన్నారు. సర్పంచులకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా వారిని ఇబ్బందులు పెట్టారని, కొందరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చిందని పురంధేశ్వరి చెప్పారు. గవర్నర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో కూడా ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో నాకున్నటువంటి సమాచారం మేరకు, నా అవగాహన మేరకు ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల ముందు మేము చాలా కాలం నుండి ప్రజలకి తెలియజేయడం జరుగుతూ వస్తున్నటువంటి విషయం.
ఆ సందర్భంలోనే ఆర్బీఐ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని ఉల్లంఘించి ప్రభుత్వ ఆస్తుల్ని సైతం తనఖా పెట్టి, అంటే మనందరికీ తెలుసు మన సెక్రటేరియట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తనఖా పెట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. కనుక ఏ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టి అప్పులు తెచ్చారు, అదేవిధంగా కార్పొరేషన్ని నెలకొల్పి, ఆదాయం లేనటువంటి కార్పొరేషన్లు నెలకొల్పి ఆ కార్పొరేషన్ పేరున అప్పులు తీసుకుని వచ్చి, అదేమిటంటే నిస్సిగ్గుగా ఈ కార్పొరేషన్లు చేసినటువంటి అప్పులు మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రభుత్వం బుకాయించడం, దీనికి తోడు ఏదైతే ఈ అప్పులు చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగులు ఉంటారు వారికి సైతం జీతాలు ఇవ్వకపోవడం, వారికి పెన్షన్స్ ఇవ్వకపోవడం సకాలంలో, అందులోనూ టెండర్స్ ఫ్లోట్ చేసిన తర్వాత పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారు వారికి సైతం బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు కూడా వారికి బిల్లులు ఇవ్వలేదు సవ్యంగా. ఆ నేపథ్యంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని గ్రామాలకి నేరుగా వనరులు అందించాలి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో సైతం గ్రామీణాభివృద్ధిని ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసినటువంటి విషయం మరి ప్రజలందరికీ తెలుసు. చాలామంది సర్పంచులు కూడా ఎప్పుడైతే వారికి వెచ్చించినటువంటి డబ్బులు రాలేదు, బిల్లులు రాలేదో ప్రభుత్వం నుండి, వారు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం. కనుక ఇవన్నీ ఏదైతే అప్పులు చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఈ అప్పులు మరియు దాని మీద వడ్డీ తడిసి మోపుడైనటువంటి సందర్భంలో నేను ఇందాక చెప్పినట్లుగా కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి సైతం న్యాయం చేయలేనటువంటి పరిస్థితిని రాష్ట్రంలో మనమందరం కూడా చూసామని చెప్పి మీ అందరికీ కూడా అనేక సందర్భాలు మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మేము పదే పదే తెలియజేస్తూ వస్తున్నటువంటి. శ్రీకాకుళం జిల్లా అంతటా హనుమంతుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ చాలీస పారాయణం, కుంకుమ పూజలు, అభిషేకాలు, అర్చనలు వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ జంక్షన్లో వెలిసిన కోదండ రామాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ అంజనీ పుత్రుడు కారణజన్ముడని, ఆయన నుంచి అనేక సుగుణాలు అలవర్చుకుని జీవన ప్రయాణాలు నేర్చుకోవాలని అన్నారు. వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతి జరుపుకోవడం ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తోందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ శేషాచార్యులు అన్నారు. ఈరోజు హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూతాయ హనుమత్ సదానమంగళం. వైశాఖ బహుళ దశమి నాడు స్థిరవారం, అందులో విశేషం ఏంటంటే ఆయన శనివారం పుట్టారు స్వామి. ఈరోజు శనివారం పడింది, ఈ రోజునామ సంవత్సరంలో శనివారం అన్నీ కలిసి ఇవాళ చాలా ఉత్కృష్టమైన దినం కాబట్టి ప్రతి సంవత్సరం చేసిన కంటే కొంచెం అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. ఇక్కడ స్వామికి సహస్ర తమాలపత్ర అంటే నాగవల్లి దళ అర్చన, సింధూరార్చన, నిమ్మకాయలతో అష్టోత్తర శరణార్చన, ఇవన్నీ కూడా జన్మదినోత్సవం. ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మదినోత్సవ రహస్యం చాలా ఉంది. రుద్రాంశ సంభూతుడైన కేవలంగా రుద్రవీర్య ఉజ్వలాయ నమః, రుద్రవీర్యం నుంచి ఉద్భవించిన వాడు ఆంజనేయ స్వామి అని శాస్త్రవచనం. అయితే ఎందుకు వచ్చాడు భూమి మీదకంటే కేవలంగా రామదాసు, నేను దాసాన దాసుని నేను చెప్పుకొని వచ్చాడు. ఎక్కడ అహంకారం ఉండదు యాగం మాత్రం కూడా మనకు కనిపించదు ఆంజనేయ స్వామిలో. నేను సాక్షాత్ రుద్రామ సంభూతులను చెప్పేసి ఎక్కడ గర్వం వహించలేదు. ఆయన తెలిసినట్టుగా నవవ్యాకరణ పండితుడు ఆయన, అయినప్పటికీ కూడా ఆయన ఏమీ తెలియని వాళ్ళలాగే ఆ రామదాసుని, నేను రాముడికి భక్తుణ్ణి. ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, కేవలం వైకుంఠవాసుడు నారాయణ స్వామి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువారిలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు పోతటంతో ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో మజ్జిగ, చలివేంద్రం సైతం ఏర్పాటు చేశారు. ప్లేట్ నాడు చిన్న దేవుడు కూడా
జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే 31వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు హనుమ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి శుభ సందర్భంగా, మహాపర్వదినం సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాం. ఎండ తీవ్రతను తట్టుకునేలాగా కూలర్స్ మరియు భక్తులకి మజ్జిగ చలివేంద్రం, ఉచిత ప్రసాదం, అదేవిధంగా భక్తులు రద్దీ దృష్ట్యా ఈరోజు ఉదయం 10 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. భక్తులు ఎంతమంది వచ్చినా సరే శ్రీ స్వామివారి ప్రసాదం, అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. ముఖ్యంగా డిఎస్పి గారు అయిన జంగారెడ్డిగూడెం డిఎస్పి గారు, జంగారెడ్డిగూడెం సిఏ లక్కవరం ఎస్ఐ వీళ్ళందరూ పోలీసు బందోబస్తు కూడా ఇచ్చి ఉన్నారు. పోలీసు వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుటకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. నిన్న జంగారెడ్డిగూడెం సిఏ ఈ రాజేష్ గారు వచ్చి ఈ ఉత్సవ ఏర్పాట్లన్నీ కూడా స్వయంగా చూసి వెళ్ళారు. ఈరోజు ఉదయం నుండే పోలీస్ సిబ్బంది కూడా ఈ దేవాలయం దగ్గర ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులు 50 మంది శ్రీ హనుమాన్ జయంతి మహాపర్వదిన సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించి ప్రసాదం, అన్నప్రసాదం కూడా స్వీకరించాలని కోరుతున్నాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో కార్లు బైక్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 100లాది మంది భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయింది. ఈ ర్యాలీలో శ్రీ కోటిలింగాల క్షేత్రం పీఠాధిపతులు శివస్వామి పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖ కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున తెలిపారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసి 14 హాళ్లను ఈవీఎం కౌంటింగ్కు వినియోగిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 8:30 ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతామని తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ 6 గంటలకే రావాలని, ఏజెంట్ ఒక్కసారి లోపలికి వచ్చాక కౌంటింగ్ పూర్తయ్యే వరకు బయటికి వెళ్లలేదన్నారు. ఇక స్ట్రాంగ్ రూమ్లను వివిధ పార్టీల నాయకుల ముందు తెరుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ పట్ల కూడా సోషల్ మీడియా రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టొద్దని, అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు. నమస్కారం అండి. మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జనరల్ ఎలక్షన్స్ 2024 అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ తాలూకా అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి అయినాయి. సో దీనికి సంబంధించి మరి సుమారుగా మీరు గమనిస్తే మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి 14 కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. అలాగే 7 కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది. అంటే మనకు పెద్దుర్తి అలాగే గాజుబాకు సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాలు అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాలు ఒకే దాంట్లో మనకి ఈసీఐ అనుమతితో నిర్మించడం జరుగుతూ ఉంది. అలాగే మనకి రిమైనింగ్ 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది. ప్లస్ పార్లమెంటు తాలూకా డిఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్ హాల్ సపరేట్గా ఉంది. అన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి. ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు, మనకి 4/6/2024
8 గంటలకల్లా మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 8:30 అరౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక 140 కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించిన కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది. అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏమైన ఈవీఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, పొలిటికల్ పార్టీసు, అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని కౌంటింగ్ కౌంట్ డౌన్ మొదలైంది. ఏపీలో ఈసారి రసవత్తర పోరు నెలకొంది. గెలుపు తమదేనంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఏకంగా ప్రమాణ స్వీకార డేట్స్తో పాటు డయాస్లు కూడా నిర్ణయిస్తున్నారు. స్క్వేరింగ్కు ఎవరైనా పిలవాలన్నా దానిపై ఒక లిస్టు కూడా రెడీ చేసుకున్నారు. కమిటీలు వేసి మరీ వచ్చేవారి పేర్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో పక్కాగా గెలుపు తనదే అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అంతేకాకుండా వైసీపీకి కేవలం 35 వస్తాయని చెప్తున్నారు. ఇక ప్రమాణ స్వీకారానికి సైతం సిద్దమవుతున్నారు టీడీపీ బాస్. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత ఏం చేయాలో కూడా ముందే ప్రిపేర్ అవుతున్నారు తెలుస్తోంది. ఈసారి తన పాలనలో ప్రత్యేకతను చూపించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు తన స్నేహితులతో తాము అధికారంలోకి రావడం ఖాయమంటూ తేల్చెప్పారట. వన్ సైడ్ విక్టరీ వస్తున్నట్టు ఘంటాపథంగా చెబుతున్నారు. అంతేకాకుండా ఒకడుగు ముందుకేసి తన తొలి ప్రసంగాన్ని కూడా రెడీ చేసుకుంటున్నారని సీనియర్ నేతలు చెబుతున్నారు. అలాగే ప్రమాణ స్వీకారానికి ఎవరెవరిని పిలవాలన్నది కూడా ముందుగానే ఒక జాబితాను సిద్దం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోదీ లేకుంటే అమిత్ షాను ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారని సన్నిహితులు అంటున్నారు. ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్ ను కూడా పిలిచేందుకు చంద్రబాబు సిద్దమయ్యారని ప్రచారం. రిజల్ట్ వచ్చిన వెంటనే రజనీకాంత్ తో పాటు ముఖ్య అతిథుల జాబితాను కూడా సిద్దం చేయాలని పార్టీ సీనియర్ నేతలు ఒకరికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకారం చేయాలన్నది కూడా ముందుగానే నిర్ణయించి పెట్టుకోవాలని యోచిస్తున్నారు. పండితుల సహకారం తీసుకోవాలని మరొక సీనియర్ కు ఈ బాధ్యతను అప్పగించారని తెలుస్తోంది. జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం ఉండేలా చూడాలని చంద్రబాబు నేతలకు చెప్పారట. ప్రమాణ స్వీకారం రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడానికి కూడా ఒక సీనియర్ నేతకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జగన్ తరహాలోనే 2 దఫాలుగా మంత్రివర్గ విస్తరణ చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీనియర్లతో పాటు జూనియర్లు, సామాజిక వర్గాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని 2 లేదా 3 సార్లు విస్తరించే విషయంలో టీడీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి సీట్లు త్యాగం చేసినట్లుగానే మంత్రి పదవుల విషయంలో కూడా కొందరు త్యాగం చేయాల్సి ఉంటుందని ముందుగానే కొందరికి చెబుతున్నట్లు సమాచారం. సీఎం కావడం పక్కా అన్న ఉద్దేశంతో చంద్రబాబు తొలి సంతకం చేసే ఫైన్లు కూడా ఖరారు చేశారు. అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తూ తొలి సంతకం చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కౌంటింగ్ కు సమయం ఉండగానే చంద్రబాబు మాత్రం కూటమి అధికారులకు వచ్చినట్లే ఫీల్ అవుతున్నారు. ఆ దిశగానే నేతలకు ఆదేశాలు సైతం జారీ చేస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు కళ నిజమవుతుందో లేదో తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఆగాల్సిందే. సర్వేపల్లి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై కాకాణి బెదిరింపులకు పాల్పడ్డారని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కాకాణి బహిరంగంగా బెదిరింపులకు దిగిన వీడియోను, ఓటుకు నోటు పంచిన వీడియోలను రిటర్నింగ్ అధికారులకు అందించారు టీడీపీ నేతలు. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచిన కాకాణిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను కోరారు టీడీపీ నేతలు. శాసనసభ ఎన్నికలు మొదలైనప్పటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అరాచకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అందరం చూస్తూనే ఉన్నాం. ఆయన లింగంపల్లిలో చేసినటువంటి ప్రసంగం ఎన్నికల కోడ్కి ఉల్లంఘన. ఆయన ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేల విడిచి సాము చేస్తున్నారో, అంటే పార్టీకి సేవ చేసేవాళ్ళని ఆయన నేల విడిచి సాము చేస్తున్నారని చెప్పేసి ప్రసంగించాడు. మీరు, నేను అనుకుంటే మీరు ఈ గ్రామాల్లో నివసించలేరు అనేటువంటిది ఎన్నికల కోడ్కి ఉల్లంఘన. దాని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి ఇంతకుముందే మేము రిపోర్ట్ ఇచ్చాం. దాన్ని తూతూ మంత్రంగా ఏదైతే ఆ మండల ఎండిఓ గారు వాళ్ళు దాన్ని తూతూ మంత్రంగానే రికార్డ్ చేశారు. ఆయన పేరు ఎఫ్ఐఆర్లో లేదు కాబట్టి ఖచ్చితంగా
ఆ ప్రసంగాన్ని కలెక్టర్ గారు కానీ ఎన్నికల కమిషన్కి కానీ అందరికి ఇచ్చున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంది. గత నెల 11వ తారీఖు గోవర్ధన్ రెడ్డి గారు మా లింగంపల్లి గ్రామానికి వచ్చి మమ్మల్ని దిగిస్తూ వైభాంకులు గురి చేయడమే కాకుండా ఎంత చూస్తాను మిమ్మల్ని చదివేస్తాను గతంలో అంటే ఏదో వాళ్ళు చెప్తే మిమ్మల్ని ఎన్నించి వదిలిపెట్టేశాను. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని ఒక ఆయన బెంగళూరుకి ఇంకొక ఆయన హైదరాబాదు అటు వెళ్ళిపోతారు మిమ్మల్ని రక్షించేది ఎవరని చెప్పి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఆయన ఎలక్షన్ కోడ్ను కూడా ఉల్లంఘించడం కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మేము భయంతోటి ఉన్నాము. అంతేకాకుండా 13వ తారీఖు ఎన్నికలు పెట్టుకొని 11వ తారీఖు ఆయన చేసినటువంటి ఉపన్యాసం వల్ల చాలామంది మా పార్టీ వాళ్ళు భయపడిపోయి ఎలక్షన్ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా జరిగింది. అటువంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని మాకు మా కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఆర్వ గారికి సంగతి పత్రం. గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎదుట వివిధ కేసుల్లో తీసుకువచ్చి రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు దగ్ధమయ్యాయి. రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలకు అంటుకున్న నిప్పు వ్యాపించి వాహనాలకు అంటుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మా నాయకుడు వెంటనే
అల్లూరు సీతారామరాజు జిల్లా వైరామవరం మండలంలో ముగ్గురు గిరిజనులు నాటు తుపాకులతో కలకలం సృష్టించారు. మండలంలోని బుల్దోజురాజ్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు అడవి జంతువులను వేటాడేందుకు నాటు తుపాకులతో వెళ్తుండగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నూకాలమ్మ అమ్మవారి ఉత్సవమూర్తికి నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు, పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలను ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. అమ్మవారి రజత వస్త్రం తయారీకి త్రిపుర సుందరి రమేష్ దంపతులు వెండిని సమర్పించినట్లు ఆలయ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరిపై అమ్మవారి దివ్య అనుగ్రహం ఉంటుందని ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ అన్నారు. ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములు, వేద దర్పాల సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సభక్తిపూర్వకంగా అమ్మవారి పూజాధికారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. శ్రీమాత గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో నిలిపి ఉన్న 3 కార్లు దగ్ధమయ్యాయి. వివిధ కేసుల్లో తీసుకువచ్చిన కార్లను రోడ్డు పక్కన ఉంచారు. అయితే వ్యర్థాలకు అంటుకున్న నిప్పు క్రమేణా కార్లకు అంటుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో హైకోర్టు నేడు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని, 13A పై అటెస్టెంట్ అధికారి పేరు వివరాలు లేకుండా చెల్లుతుందన్న ఈసీ వ్యాఖ్యలను సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వైసీపీ నేతల ఫిర్యాదును స్వీకరించిన హైకోర్టు ఇవాళ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువడిస్తానని చెప్పింది. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంకుంట్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. కామాక్షి ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా లింగంకుంట్ల దగ్గర ఓవర్ స్పీడ్లో కారును తప్పించిపోయి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్ర తనయ నదులలో ఇసుక తవ్వకాలను నిషేధించినట్లు గనులు భూగర్భ శాఖ ఉప సంచాలకులు ఎస్కేవి సత్యనారాయణ చెప్పారు. నదుల పరిధిలో జేసీబీ ఇతర యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తే పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు చేపట్టే ప్రాంతాలు పరిశీలించి ఆయా గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, అక్రమంగా ఇసుక తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భారత సుప్రీం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి ఆదేశ ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడమని మనకి చెప్పి ఉన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఏంటంటే
జిల్లాలో గల డిఎల్సి ఇసుక కమిటీ సుప్రీంకోర్టు ఆఫీసర్లుగా వ్యవహరించి ఇసుక త్రవ్వకములను పూర్తిగా ఆపివేయమని చెప్పి ఉన్నారు. దాని ప్రభావం వలన దాని ఫలితంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో 20వ తారీఖు నుండి ఇసుక త్రవ్వకముల రీచ్లను పరిశీలించడం జరిగింది. మరియు ఇంకను మిగిలిన ఇసుక జిల్లాలో గల 20 ఇసుక రీచ్లను కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎప్పటికప్పుడు రిపోర్టు వారము రోజులలోగా ఇవ్వమని చెప్పి ఉన్నారు. దాని ఫలితంగా జిల్లాలో మిగిలిన ఇసుక కమిటీ డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మైన్స్ డీడీ గారు మరియు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు అందరం కలిసి ఇసుక రీచ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. తనిఖీ చేసి ఆ రిపోర్ట్లను ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి ఇస్తూ అది మా యొక్క విజయవాడ కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి సుప్రీంకోర్టు వారికి పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్లు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక త్రవ్వకంలో జరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుక త్రవ్వకం ఈ జిల్లాలో ప్రతిమా గ్రూప్ వారికి ఇవ్వడం జరిగింది. భారత చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సమీపిస్తున్నా కూడా దాడులకు దిగుతున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎన్ కొత్తపల్లి గ్రామంలో టీడీపీ శ్రేణులపై వైసీపీ శ్రేణులు దౌర్జన్యానికి దిగారు. మద్యం మత్తులో వైసీపీ అల్లరి మూకలు గుంపుగా కలిసి గ్రామంలో హల్చల్ సృష్టించారు. టీడీపీ కార్యకర్త జయశంకర్పై దాడి చేయడంతో తీవ్ర గాయాలైన ఆయన్ని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎన్ని విధాలుగా హెచ్చరించినా వైసీపీ శ్రేణులు లెక్క చేయడం లేదు. కడప శంకరాపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి తరపున బూత్ ఏజెంట్గా వ్యవహరించిన సిగిలి ప్రసాద్ రెడ్డి బైక్ను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి దగ్ధమైన వాహనాన్ని పరిశీలించారు. పోలీసులు బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని రెచ్చగొట్టే చర్యలు చేసినా తమ కార్యకర్తలు తాము శాంతియుతంగా ఉంటామన్నారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ఫలితాలలో ఓట్ల సునామీ సృష్టించబోతున్నారని అన్నారు జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి. గుంటూరులో కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. రాష్ట్రంలో అధికార మార్పు తథ్యమని అందుకే కూటమి ముందస్తు విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయంగా చేసిన తొలి అడుగే చారిత్రాత్మకంగా నిలిచిందన్నారు. తన గెలుపుతో పాటు పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలను విజయ తీరాలకు చేర్చడంలో పెమ్మసాని కీలక పాత్ర పోషించారని ఆళ్లహరి కొనియాడారు.
ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోవడం ఖాయమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఓటేశారని, ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలు లేవన్నారు. ఓటమి ఖాయమని తెలిసినా విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్న ఆయన తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజుతో ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్, గత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డీఐజీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు, ఆయన చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ సార్. పొలిటికల్ ప్రాబ్లమ్స్ అంటున్నా ఉండి ఆయన సర్వీస్లో మాత్రం గ్రే హ్యాండ్ ట్రైనింగ్ మనకు అన్ని చేసినవాడు, చాలా గట్టి ఆఫీసర్. ఈ పొలిటికల్ వెంజన్ తోటి జగన్మోహన్ రెడ్డి వచ్చిన మరుసటి రోజు నుంచి అతన్ని డ్యూటీకి రానివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చారు. ఐదేళ్ల పాటు కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా వినకుండా అతన్ని బయట పెట్టారు, అంటే ఒక విధంగా హ్యూమిలేట్ చేశారు. ఈయనట్టయితే పదేళ్లుగా బెయిల్ పైన ఉన్నాడు, ఆ కక్షని ఏబీ వెంకటరెడ్డి తీసుకున్నాడు. ఆ తప్పు మళ్ళీ పర్మనెంట్ చేయబాకు, భవిష్యత్తు అయినా సరే మన సెక్యులర్ ఫోర్సెస్ కలిస్తేనే నీకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగం, సెక్యులర్ వ్యవస్థకు ఉపయోగం. కాబట్టి దానికి దృష్టిలో పెట్టుకొని కోరుతాను. సజ్జల స్టేట్మెంట్ కన్నా వీళ్ళు వైనాట్ 175 అని చెప్పేటటువంటి స్లోగన్ను వాళ్ళు చూస్తుంటే వాళ్ళ హావభావాల భావాలతో కానీ బ్యాంక్ చూస్తున్నప్పుడు వాడిపోతేనే అర్థమైపోయింది. సజ్జల స్టేట్మెంట్ చూసినా, అంత ముందర జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత బోసా చూసిన తర్వాత ఇప్పుడు కొద్ది చెప్తారు, విశాఖపట్నం మొత్తం పుంసన్ని బుక్ అయిపోయినాయి, 9వ తారీఖు పోయి ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి, అన్ని లాటరీ బుక్ అయిపోయాయని చెప్పేసి పొద్దున్నే ఒక నాయకుడు చెప్పాడు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను విశాఖపట్నం 4-5 హోటల్కి ఫోన్ చేశాను ఫ్రెండ్స్కి, ఏమో మీ హోటల్ అని బుక్ అయిపోయినాయని అడిగాను. అంటే మా ఆడే బుక్ అడిగి అంటారు లీడింగ్ హోటల్స్. ఏమంటే ఇక్కడేమేం బుక్లు కాలేదే బాగానే ఉన్నాయంటాడు. ఏమే హోటల్ అని బుక్ అయిపోయినాయంట కదా, మీ హోటల్ బుక్ అయిపోయిందంట కదా అని అంటే మా హోటల్ బుక్ కాలేదు, ఏ హోటల్ బుక్ కాలేదు అంటున్నాడు. అంటే కేవలం భ్రమలు కల్పించేందుకు, 9వ తారీఖు అడ్డం పెట్టుకొని భ్రమలు కల్పించేందుకు ఉపయోగపడిపోతే మళ్ళీ మేము వస్తాం అని చెప్పని ఇక్కడ అధికారులని కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడిపోయి చేస్తున్నారు. వాళ్ళ కేడర్ని మౌనంగా బూస్టప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు జూన్ 4న గుంటూరు జిల్లాలో కౌంటింగ్ కోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, తాడికొండ, పత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి కలిపి మొత్తం నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో తొలి ఫలితం తాడికొండ కాగా తుది ఫలితం గుంటూరు వెస్ట్ నియోజకవర్గం. అత్యల్పంగా తాడికొండలో 244 బూత్లలో పోలింగ్ జరగగా 18 రౌండ్లు లెక్కించనున్నారు. అత్యధికంగా గుంటూరు వెస్ట్లో 282 బూత్లలో పోలింగ్ జరగగా 21 రౌండ్లో లెక్కించనున్నారు. అయితే ఒక్కో రౌండ్కు కౌంటింగ్ సమయం 30 నిమిషాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏపీలో పర్యటిస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహాద్వారం దగ్గర టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. తర్వాత అర్చకులు వేద ఆశీర్వచనం పలికారు. శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు.
జూన్ 4న కౌంటింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. 6 కేంద్ర బలగాలు, 2540 మంది పోలీసులు కౌంటింగ్ సెంటర్ వద్ద బందోబస్తుగా ఉంటారని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు కౌంటింగ్ సెంటర్ల వద్ద హడావిడి చేయొద్దని సూచించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉందని విజయోత్సవ ర్యాలీలు కానీ సంబరాలు కానీ చేయకూడదని చెప్పారు. అనుమతి తీసుకుంటే జూన్ 5న విజయోత్సవాలకు అవకాశం ఇస్తామన్నారు. మొత్తంగా మనకు ఈ కౌంటింగ్ ఏదైతే పద్మావతి యూనివర్సిటీ ఉందో సో దానికి సంబంధించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 3-tier బందోబస్ అంటే లోపల సిఏపిఎఫ్ తోటి దెన్ బై సెకండ్ లేయర్లో ఏఆర్ కాంపోనెంట్ థర్డ్ లేయర్లో లోకల్ పోలీస్ కాంపోనెంట్ తోటి మనం బందోబస్తు ఆల్రెడీ ఏర్పాటు చేస్తున్నాం. సో బందోబస్తు అంతా కూడా ఇంటాక్ట్ ఉంది. సో ఆ రోజు 4th రోజు ఇంకొక అడిషనల్ లేయర్ ఆఫ్ బందోబస్త్ అంటే బయట కూడా ఇన్నర్ కార్డన్స్ అండ్ ఔటర్ కార్డన్స్ అని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం బందోబస్తు అంతటికి కూడా టోటల్గా ఫోర్స్ డిప్లాయ్మెంట్ దరిదాపుగా మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి 2500 మంది ఫోర్స్ ప్లస్ ఇది మనకు ఒక 2 కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ ఆల్రెడీ ప్రజెంట్ మనకు ఒక 6 ప్లెటూన్స్ ఆఫ్ సిఏపిఎఫ్ ఉన్నాయి. తర్వాత ఒక 30 మంది తమిళనాడు పోలీసు సంబంధించిన ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంది. అది కాకుండా ఆ రోజుకి మనకు ఇంకా 2 అడిషనల్ కంపెనీస్ వస్తాయి. దాంతోపాటు ఇంకొక 3 ఎక్స్ట్రా ఏపీఎస్పీ ప్లెటూన్స్ కూడా మనకు ఆర్మ్డ్ ప్లెటూన్స్ రావడం జరుగుతుంది. సో దీంతో మొత్తము మనకు డివైఎస్పీస్ ఒక 18 మంది, సిఎస్ ఒక 58, ఎస్ఐస్ 113, ఏఎస్ఐ ఆబ్లిక్ హెడ్ కానిస్టేబుల్ 577, పీసీస్ 951, హోంగార్డ్స్ 513, ఏఆర్ఎస్టీఎఫ్ 410 అందరూ కలిపి మొత్తంగా 2540 మందితోటి మనం ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భానుడి ప్రతాపానికి బాపట్ల జిల్లా పరుచూరు ప్రాంతం తల్లడిల్లిపోయింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోయారు. ఎవరూ బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. బయటికి వచ్చిన వారు చలివేంద్రాల వద్ద మజ్జిగ మంచినీళ్ల కోసం ఎగబడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరుచూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వెనుక ఉన్న అటవీ ప్రాంతాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో ఫైర్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఆస్తి ప్రాణ నష్టం జరగలేదన్న అధికారులు మంటలు ఎగసిపడడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు మంటలకు బాధ్యులై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జనన్నా ఈ లోపల
అన్నమయ్య జిల్లా రాయచోటిలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏఎస్పీ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రిల్ జరిగింది. కౌంటింగ్ రోజు ఘర్షణలు జరిగితే ఎలా అణచివేయాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని, ఘర్షణలకు పాల్పడితే తాట తీస్తామని ఏఎస్పీ రాజ్ కుమార్ హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ అప్రమత్తతో కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఇంద్రా బస్సులో ఒక్కసారిగా పొగలొచ్చాయి. బస్సు ట్యాంక్ నుంచి డీజిల్ లీక్ అవడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపాడు. కాకినాడ డిపోకు చెందిన బస్సు విజయవాడ నుంచి వెళ్తుండగా గన్నవరంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు నుంచి దిగి పరుగులు తీశారు. ఇవి నా ఊరు నా వార్త అప్డేట్స్. రేపటి ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.